రాజ్ లగేజీ బ్యాగు తీసుకొని బాబుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇక అపర్ణ కోపంతో, ఆగు రాజ్, నువ్వెక్కడికి వెళ్తావో, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు నిజం చెప్పవని నాకు అర్థమైపోయింది, ఏం చేసినా నీ నోటి నుండి నిజం నేను రాబట్టలేను అని నాకు అర్థమైపోయింది, అందుకనే నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ ఇంట్లో నేను ఉండను, నేనే వెళ్ళిపోతాను అని లోపలికి కోపంగా వెళ్ళి బట్టలు బ్యాగ్ తీసుకొని ఇక అపర్ణని ముందు వెళ్ళిపోబోతూ ఉండగా ఇంతలోపు సుభాష్ అదంతా గమనించి ఆగు అపర్ణ అని అంటాడు. ఇక ఆగుతుంది అపర్ణ. సుభాష్ ఇలా అంటాడు, ఎన్నాళ్ళు ఒక నిజం బయటపడాలని నువ్వు ఎదురు చూసావు కదా, రాజు నిజం చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూసావు, వాడు నిజం చెప్పకపోయేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు, నిజంగానే నువ్వు గొప్ప తల్లివి అపర్ణ, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే నీ కొడుకు అష్ట కష్టాలు పడి బ్రతుకుతాడని నీకు ఆ విషయం మీద బాధ భరించలేక నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు, అప్పుడైనా నీ కొడుకు ఈ ఇంట్లో చక్కగా ఉంటాడని నీ కొడుకు కోసం నువ్వు వెళ్ళిపోతున్నావా అపర్ణ అని అంటే, లేదండి, ఎవరి కోసమో నేను వెళ్ళిపోవడం లేదు, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేక నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉన్నా నాకు విలువ లేదు, విలువ లేని చోట నేను ఉండను, అందుకని వెళ్ళిపోతున్నాను అని అంటే, అపర్ణ నీకేం కావాలి, ఈ సమస్యకు పరిష్కారమే కదా, రాజ్ ఆ బిడ్డకు సంబంధించిన తల్లి గురించే కదా నేను చెప్తాను, ఈరోజు నేను చెప్తాను, ఆ రహస్యాన్ని బట్ట బయలు చేస్తాను, కుండబద్దలు కొడతాను, ఇక నుంచి ఈ విషయం మీద ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు, అందుకని ఆ నిజమేంటో నేను చెప్తాను అని అంటాడు సుభాష్. అందరూ షాక్ అయిపోతారు. ఏంటి సుభాష్ ఈ నిజం నీకు తెలుసా అని ఇందిరాదేవి అంటుంది. ఇక అలాగే మౌనంగా ఉంటాడు సుభాష్. కావ్య, మామయ్య గారు అని అంటుంది. అమ్మ కావ్య చెప్పనివ్వమ్మా అని అంటాడు. ఇక రాజ్, డాడీ వద్దు డాడీ అని అంటాడు. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరిని మోసం చేస్తున్నారు అంటే, ఈ విషయం తండ్రి కొడుకులు ఇద్దరికీ తెలుసన్నమాట, ఇద్దరికీ తెలిసి నా దగ్గర దాపరికం పెడుతున్నారన్నమాట, అంటే నేనే పరాయిదాన్ని అయిపోయానా, ఏంటి రాజ్, మీ నాన్నగారికి తెలిసిన నిజం నాకు తెలియకూడదా, నాకు తెలిస్తే ఏమవుతుంది, అంటే మీ నాన్నగారు నీ గురించి తెలుసుకోవచ్చు కానీ ఈ అమ్మాయి నీకు అంత చులకనైపోయిందా, అంత కానిదైపోయిందా, అంత కానిది అయిపోయిందా, ఈ విషయం మీ ఇద్దరికీ తెలుసు, ఇంత ఇంట్లో గొడవ జరుగుతున్నా ఒక్కరు కూడా నిజాన్ని బయట పెట్టలేదు, పైగా ఒకరు నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంటే మరొకరు ఆపుతున్నారు, దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకోవాలి, నేను ఏమైపోయినా మీకు అనవసరమే కదా, నా బాధను మీరు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నా మనస్సుని మీరెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, ఇప్పటి వరకు నా కొడుకే మోసం చేశాడనుకున్నాను కానీ నా భర్త కూడా నిజం తెలిసి నన్ను మోసం చేశాడని తెలుసుకోలేకపోయాను, ఈ రెండు మోసాన్ని నేను భరించలేను, నా గుండె ఆగిపోతుందేమో నన్నంత బాధగా ఉంది నాకు ఈ క్షణంలో అని అనగానే ఇక రాజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, మమ్మీ ఈ విషయం నాకు నాన్నకి తెలుసు అన్న నిజం తెలిసే నువ్వు ఇంతలా బాధపడుతున్నావే, నిజంగా ఆ తప్పు నాన్న చేశారు అని తెలిస్తే నువ్వు తట్టుకుంటావా మామ్, తట్టుకోలేవు, ఖచ్చితంగా నువ్వైతే తట్టుకోలేవు, నీ ప్రాణాలే పోతాయి, నాకు తెలుసు కాబట్టే నేను ఈ నిజాన్ని బయట పెట్టదలుచుకోలేదు, నాన్నని కూడా ఈ నిజాన్ని బయట పెట్టను, ఇక సుభాష్ నిజం చెప్పబోతూ ఉండగా రాజ్ తన దగ్గరికి వచ్చి, డాడీ ఈ నిజం కానీ నువ్వు బయట పెట్టావంటే నా మీద ఒట్టు అని అంటాడు. ఇక సుభాష్ ఏమి మాట్లాడలేడు. సుభాష్ దగ్గర రాజ్ అలా అనడంతో అపర్ణకి ఇంకా కోపం వస్తుంది. అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఇంత జరుగుతున్నా ఇంకా ఇక నేను ఏ మొహం పెట్టుకొని ఉంటాను, వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉండగా ఇక ఇందిరాదేవి ఆపుతుంది. ఆగు అపర్ణ, నేను చెప్పే రెండు మాటలు విన్న తరువాత నీ నిర్ణయం మీది, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని అంటుంది. ఏంటత్తయ్య గారు చెప్పండి అని అంటుంది. ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, అది నీ ఇష్టమేనా, ఓ అత్తగా నన్ను అడగాల్సిన అవసరం లేదా,
నా ఇష్టాయిష్టాలతో నీకు పని లేదా? నాకు తెలియకుండా, నాకు ఇష్టం లేకుండా నువ్వు ఇంతవరకు ఏ పని చేయలేదు. పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైంది, కోడలిగా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ రోజు నా అనుమతి లేకుండా ఇల్లు దాడిచి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళింది ఎప్పుడూ లేదు. పండగలైనా పబ్బాలైనా శుభకార్యాలైనా ఎలాంటి విషయంలోనైనా నన్ను అడిగి నువ్వు వెళ్ళేదానివి. కానీ నీకు నువ్వు నిర్ణయం తీసుకునేంతగా ఎదిగిపోతావని నేను అనుకోలేదు అని అనగానే, క్షమించండి అత్తయ్య గారు, పరిస్థితులు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. నా కన్న కొడుకే నన్ను అవమానిస్తుంటే, అవహేళన చేస్తుంటే, నా భర్తే నన్ను నమ్మకపోతే ఇంకా నేను ఇక్కడ ఎవరి కోసం ఉండాలి? దేని గురించి నేను ఉండాలి చెప్పండి అత్తయ్య గారు. అందుకనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటే, నీకు నువ్వు వెళ్ళిపోతావు లేదంటే రాజునైనా వెళ్ళిపోమంటావు, ఇలా ఎవరికి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమస్యకు పరిష్కారం అయిపోతుందా చెప్పు. అవ్వదు, అవ్వకపోగా సమస్య మరింత జటిలంగా మారుతుంది. దుగ్గిరాల వారి ఇంట్లో ఇంతవరకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో మూడో కంటికి తెలీదు, బాహ్య ప్రపంచానికి తెలీదు. అందరి ముందు మనం ఎంతో చక్కగా గౌరవపూర్వకంగా ఉంటున్నామని అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఇల్లు విడిచి వెళ్తే ఏమనుకుంటారు? ఈ నిజం బయటపడదా? ఫలానా అపర్ణాదేవి ఎందుకు పుట్టింటికి చేరింది అని అనుకోరా? మీడియా వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెబుతావో? ఈ ఇంటి కోడలు గడప దాటి వెళ్తే అది మాకు ఎంత అవమానం నీకు తెలియదా? మమ్మల్ని అవమానించడానికే నువ్వు వెళ్తున్నావా? నా కొడుకు ఓ అమ్మాయిని తల్లిని చేశాడు, బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు, అందుకనే ఈ తల్లి ఇంట్లో నుంచి వచ్చేసింది అని చెబుతావా? అలా నువ్వు చెప్పవు. నువ్వు చెప్పకపోయినా వాళ్ళు మరోలా కూడా అర్థం చేసుకుంటారు. ఇంతకాలం అపర్ణ నోరు విప్పలేదు, భర్త తనని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, అత్త తనని ఎంత కాల్చుకు తింటుందో. ఒక చెట్టంత ఎదిగిన కొడుకు కోడలు ఉన్నా కూడా పుట్టింటికి చేరింది అంటే అత్త ఇంట్లో ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో అని నలుగురు నాలుగు రకాలుగా మన కుటుంబం గురించి అనుకుంటారు. అలాగే ఇంకో విషయం, నీ నిర్ణయం రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. ఒకవేళ రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందరూ ఒకటే ప్రశ్న అడుగుతారు, అన్ని కోట్ల ఆస్తి ఎవరి కోసం? ఆ ఇంట్లో వారసుడు, పెద్ద వారసుడు రాజ్. అలాంటి రాజే నడి రోడ్డు మీదకి వచ్చాడు అంటే ఆ ఇంట్లో ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత పెద్ద తప్పు చేయకపోతే ఇంట్లో నుంచి కన్న కొడుకుని గెంటేస్తారు అని మన గురించి అందరూ అనుకోరా? ఏ బలమైన కారణం లేకుండా రాజ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు అని మరొకరు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మూడో కంటికి తెలియని ఆ నిజం మనంతటా మనమే కావాలని బయటికి చెప్పేటట్టుగా చేసుకుంటాము. మీరు కానీ ఇల్లు దాటితే ఎన్నో తరతరాలుగా ఈ ఇంటికి ఓ గౌరవం, ఓ ప్రతిష్ట ఉన్నాయి. అవి నీ కారణంగా లేదంటే నీ కొడుకు కారణంగా మంట కలిసిపోతే పెద్దవాళ్ళమే మేము బ్రతికి ఉంటామా? మరువై ప్రాణంగా బ్రతుకుతున్న మీ మామయ్య గారు ఆయన ఆరోగ్యం గురించి ఒక్కరైనా ఆలోచించారా? కాబట్టే ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఆ నిర్ణయానికి నా మీద గౌరవం ఉంటే కట్టుబడి ఉంటారో లేదో మీ ఇష్టం. ఇప్పుడు ఎవ్వరూ ఇల్లు విడిచి వెళ్ళదు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. రాజ్తో నిజం చెప్పించే బాధ్యత నాది. రాజ్ నాకు నిజం చెబుతాడు, చెప్పించే తీరుతాను. ఆ నిజం ఎంత భయంకరమైనదైనా ఎలాంటిదైనా నా మాట కాదు కూడదు అని వెళ్ళిపోతే ఈ అత్త ఇక లేనట్టే. మీ దృష్టిలో ఇక నేను బ్రతికున్నా బ్రతికి లేనట్టే లెక్క. అలా మీరు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనగానే అపర్ణ ఇక సూట్ కేసు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ కూడా తను లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక కావ్య కూడా బాబుని ఆడిస్తూ నిద్రపుచ్చుతుంది, రాజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. రాజ్ కూడా చాలాసేపు ఆలోచించి ఇక నిద్రపోతాడు. కావ్య మాత్రం అలా చూస్తూ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, సమస్యకు పరిష్కారము అంటే ఆ మాయని ఇంటికి తీసుకురావడం, ఆ అత్తయ్య ముందు నిలబెట్టడం. అలా నిలబెడితే ఖచ్చితంగా అత్తయ్య అయితే బతికుండదు.
అమ్మమ్మ గారు బిడ్డ తల్లిని తీసుకొస్తానని, అలాగే నా మనవడు నా మాట వింటాడు అని అమ్మమ్మ గారు మాట ఇచ్చారు. అలా జరిగితే ఏమవుతుంది అని ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తప్పు చేశాడు అని తెలిసి కన్న కొడుకునే క్షమించని అత్తయ్య గారు, మామయ్య గారిని అయితే క్షమిస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇంట్లో రణరంగమే జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరిదో ఒకరిది శవమైతే లేవడం ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఎప్పటికీ మాయ ఈ ఇంటికి రాకూడదు అని అనుకుంటుంది. రాకూడదు, ఖచ్చితంగా ఇంటికైతే రాకూడదు, నేనే తనని అడ్డుకోవాలి అని మనసులో అనుకుంటూ అనుకుంటూ నిద్రపోతుంది కావ్య. ఇక తరువాత అపర్ణ గన్నుని తన హెడ్ మీద పెట్టుకొని పేల్చుకుంటుంది. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రక్తం మడుగులో. ఇక సుభాష్ అపర్ణ అపర్ణ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎంత పని చేస్తావు అపర్ణ, ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. నీ కొడుకు ఇలా జరుగుతుందని తెలిసే ఈ నింద వాడి మీద వేసుకున్నాడు. నీ ప్రాణాల కోసం వాడు నింద మోస్తున్నాడు, అయినా కూడా నువ్వు ఇలా చేస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మాత్రం బ్రతికుంటానా? ఇంకా నేను ఎవరి కోసం బ్రతికుండాలి? ఏ తప్పు చేయని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే తప్పు చేసిన నేను మాత్రం ఎందుకు బ్రతికుండాలి అని చెప్పి, నువ్వు కాల్చుకున్న రివాల్వర్తోనే నేను కాల్చుకుంటాను అని చెప్పి తను కూడా కాల్చుకుంటాడు. అందరూ ఒక్కసారిగా ఏడుస్తూ ఇల్లంతా కూడా ఏడుపులతో దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. ఇక వెంటనే కావ్య కళ్ళు తెరిచి పైకి లేస్తుంది. అమ్మో, ఇది కళ, కళ అయినా ఇంత భయంకరంగా ఉంది. ఈ నిజం బయటపడితే జరిగేది ఇదే. అత్తయ్య గారు చచ్చిపోతారు, మామయ్య గారు కూడా చనిపోతారు. ఇలా జరగకూడదు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఇలా నేను జరగనివ్వను. మాయనే నేను కలుస్తాను, కలిసి తనకి ఏం కావాలో తెలుసుకుంటాను. ఈ ఇంటి గడప తొక్కకుండా నేను తనని ఆపుతాను. ఎవరికి తెలియకుండా రేపే నేను మాయని కలవాలి. ఈ నిజం సమాధి అయిపోవడానికి తనకి ఏం కావాలో నేను తెలుసుకుంటాను. ఇలా అయితే ఎప్పటికీ జరగకూడదు అని కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? మాయని కావ్య కలుస్తుందా? మరి కలిసిన తర్వాత ఏ నిజం తెలుసుకుంటుంది? గుండె పగిలే నిజం తెలుసుకుంటుందా? సుభాష్కి పుట్టిన కొడుకు ఆ బిడ్డ కాదు అని తెలుసుకుంటుందా? మరి లేకపోతే కావ్య నుంచి ఏం రాబట్టుకుంటుంది మాయా? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.